హలో అండ్ వెల్కమ్ టు ఎన్టీవీ ఎంటర్టైన్మెంట్ దిస్ ఇస్ ప్రముఖ చీ లా సౌ స్రవంతి రామసక్కని సీత ఈ రెండు సీరియల్స్ పేరు వినగానే మనకు గుర్తొచ్చే పేరు నందకిషోర్ ఇప్పుడు నందకిషోర్ గారు నరసింహాపురం అనే మూవీతో మన ముందుకొచ్చారు సినిమా చాలా బాగుంది ఇప్పుడు ఆ సినిమా గురించి అలాగే అతని పోర్సన్ లైఫ్ గురించి కొందరు స్టార్ హీరోస్ గురించి అడిగి తెలుసుకుందాం స్టార్ హీరోస్ అని ఎందుకు మెన్షన్ చేశానంటే వెంకటేష్ గారు శ్రీకాంత్ గారు అలాగే తరుణ్ గారు నితిన్ గారు వీళ్ళందరితో కలిసి వర్క్ చేశారు వాళ్ళతో ర్యాపు ఎలా ఉంది ఎలాంటి రిలేషన్ ఉంది ఇవన్నీ కూడా అడిగి తెలుసుకుందాం హలో గారు ఎలా ఎలా ఉన్నారు ఉన్నారు మీరు చాలా నందకి ప్రొడ్యూసర్ గా ఇప్పుడు నేర్చుకుంటున్నాను ఇంకా చాలా నేర్చుకోవాలి ఓకే సెకండ్ వేవ్ లాక్డౌన్ తర్వాత ఫస్ట్ రిలీజ్ అయిన మూవీ మీది అవును సో ఆడియన్స్ నుంచి టాక్ మంచి పాజిటివ్ టాక్ విన్నప్పుడు మీకు ఎలా అనిపించింది ఒక సినిమా చేసిన తర్వాత ఎవరైనా కూడా పబ్లిక్ టాక్ ఏంటనేదే ఆధారపడి ఉంటుంది సో ఈ సినిమా నరసింహపురానికి సంబంధించి హానెస్ట్గా ప్రతి ఒక్క ప్రేక్షకుడు సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత చెప్పిన మాట సినిమా చాలా బాగుందని తప్ప ఒక్క నెగిటివ్ కామెంట్ కూడా నేనైతే వినలేదండి అంటే నా సినిమాని నేను చెప్పట్లేదు బయటకు వచ్చిన ప్రతి ప్రేక్షకుడు అంటే మహిళలు కావచ్చు మగవాళ్ళు కావచ్చు చిన్నపిల్లలు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు అందరూ కూడా సినిమా చాలా బాగా కష్టపడి చేశారని చెప్పారు ఆ తృప్తి మాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది అంటే మీకు అనిపించింది రిలీజ్ చేసిన తర్వాత ఎంతైనా ఒక భయం ఉంటుంది కరోనా భయం దానివల్ల జనాలు కూడా ఎక్కువ మంది థియేటర్స్ అప్పుడప్పుడే రారు మీరు కొన్ని రోజులు ఆగి రిలీజ్ చేయాల్సి ఉంటుంది అని అనిపించింది వాస్తవానికి అనిపించిందండి కాకపోతే ఏంటంటే మేము ఈ సినిమా రెడీ చేసుకుని దాదాపు ఒక వన్ అండ్ హాఫ్ మంత్ అయిపోయింది సో ఈ లోపల ఓటీటీకి ప్రయత్నాలు చేస్తుంటే కూడా వాస్తవానికి చిన్న సినిమా అవ్వటంతో ఎవరు ఆదరించలేదు దానివల్ల మేము మేము చేసిన ప్రోడక్టు నమ్మకంగా అట్లీస్ట్ మనం పెద్ద తెర మీద చూపించుకుంటే ఏదైనా దీనికి ఆడియన్స్ రియాక్షన్ తోటి మనకి మంచి ఆదరణ వస్తుందనే నమ్మకంతో థియేటర్కి వెళ్ళిపోదామని మా డైరెక్టర్ శ్రీరాజ్ బల్లా డిసైడ్ అయ్యాడు సో దాని అనుగుణంగా మేము ఫిక్స్ అయిపోయాం ఫస్ట్ ట్వంటీ థర్డ్ అనౌన్స్ చేసాం కానీ అప్పటికి థియేటర్స్ రెడీ అవ్వలేదు ఆంధ్రాలో తెలంగాణలో తెలంగాణలో కొన్ని రెడీ అయినాయి కానీ ఆంధ్రాలో అవ్వలేదు సో దాన్ని మళ్ళీ పోస్ట్పోన్ చేసి ముప్పై తారీఖు అన్నాం కానీ మధ్యలో మీలాగే చాలామంది అన్నారు కొన్ని రోజులు ఆగచ్చు కదా మేబీ ఆగస్ట్ సిక్స్త్ ఆర్ థర్టీన్త్ అన్నారు ఇంకా ఎప్పటికాగినా సినిమా అనేది వేయాలి మనం ఆల్రెడీ మనం రెడీ చేసి పెట్టుకున్నాం ఇంకా వెయిట్ చేసే కొద్దీ మనకు భారం పెరుగుతుంది ఫైనాన్షియల్గా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని అండ్ పైగా ఒక మంచి అచీవ్మెంట్ ఫస్ట్ ఫిలిం మనదని మనం ఫస్ట్ అనౌన్స్ చేసాం సో ఐదు తోటి మేము ఇంకా వెనకడుగు వేయకుండా వెళ్ళిపోయాం థియేటర్స్ కి మంచి సిస్టర్ సెంటిమెంట్ ఉంది ఉషశ్రీ గారు సిస్టర్ గా చేశారు అలాగే సిరి హనుమంత్ మీ హీరోయిన్ సో మీ హీరోయిన్ కి ఇప్పుడు డిజిటల్ లో మంచి డిమాండ్ ఉంది సో ఫామ్ దృష్టిలో పెట్టుకొని ఈ క్యారెక్టర్ కి మీరు చూస్ చేసుకున్నా లేదంటే నార్మల్ గానే తీసుకున్నారా లేదండి తను యాక్చువల్ గా ఈ ఫిలిం రెండు స్టార్ట్ చేశాం అప్పటికి తను ఇంకా అప్పుడప్పుడే టిక్ టాక్ చేస్తుంది తను అప్పుడు తను టిక్ టాక్లో మంచి మంచి వీడియోస్ చేస్తూ అప్పుడప్పుడు చిన్న పాపులారిటీ వస్తుంది బట్ ఇప్పుడు తనకు డిజిటల్లో ఉన్న పాపులారిటీ ఇంకా చాలా ఎక్కువ ఉంది వాస్తవానికి ఈ సినిమాకి తను చాలా కష్టపడి చేసింది చాలా మంచి ప్రాణం పెట్టి చేసింది కానీ ఆ తర్వాత ప్రమోషనల్ యాక్టివిటీలో తను ఎప్పుడు కూడా భాగస్వామిగా ఉండలేదు ఎందుకంటే మేబీ బికాస్ ఆఫ్ హర్ పర్సనల్ రీజన్స్ సరే తను చెప్పింది నేను ప్రమోషనల్ యాక్టివిటీ రాలేను అంది మేము ఎక్కువ ఇబ్బంది పెట్టలేదు ఎందుకంటే మేము చేసిన సినిమానే లేడీస్ గురించి అలాంటిది వాళ్ళు అంతటి వాళ్ళు చేయను అన్నప్పుడు మనం ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు కదా సో అందుకని మేము వదిలేసాం వాస్తవానికి ఆవిడ ప్రమోషన్ చేసి ఉంటే కొంచెం సపోర్ట్ అయ్యేది ఫిల్మ్కి బట్ ఎనివేస్ ఆవిడ సపోర్ట్ లేకపోయినా మా స్థాయిలో మేము చాలా బాగా చేసాం ప్రమోషన్ టూ నైన్టీన్ స్టార్ట్ చేసిన తర్వాత అందరికీ తెలుసు అంటే ఫస్ట్ స్టార్ట్ చేసిన కొన్ని రోజులు మళ్ళీ గ్యాప్ ఇచ్చాం ఫైనాన్షియల్ రీజన్స్ వల్ల తర్వాత మళ్ళీ కరోనా వచ్చింది మీ అందరికీ అంటే ప్రపంచమే ఆగిపోయింది ఒక ఆరేడు నెలలు ఆ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసాం కొంచెం కథలు వచ్చిన చిన్న మార్పులు చేసాం ఎందుకంటే వన్ ఇయర్ దాటిపోయింది కాబట్టి దాని అనుగుణంగా కొన్ని మార్పులు చేసాం ఆ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసేసరికి సెకండ్ వేవ్ వచ్చింది మళ్ళీ సెకండ్ వేవ్ ఫోర్ ఫైవ్ మంత్స్ సో అలా హర్డిల్స్ ఫైనాన్షియల్గా ప్లస్ కరోనా వల్ల ఇలా రెండు రకాలుగా హర్డిల్స్ అవటంతో సినిమా ఇంత టైం పట్టింది పైగా పోస్ట్ ప్రొడక్షన్ మాకు ఫైవ్ మంత్స్ పట్టిందండి అదే మేజర్గా మాకు ఎక్కువ టైం తీసుకున్న ప్రాసెస్ అంటే జనరల్గా మూవీ ప్రమోషన్స్ అన్నప్పుడు హీరో ఏం చెప్తున్నారు డైరెక్టర్ ఏం చెప్తున్నారుతో తో పాటుగా హీరోయిన్ ఏం మాట్లాడుతుందని ఇంట్రెస్టింగ్గా అబ్బాయిలు వింటారు ఎక్కువగా సో మోస్ట్లీ అందు గురించే హీరోయిన్స్ని ప్రమోషన్స్కి ఎక్కువగా ఇన్వాల్వ్ చేస్తూ ఉంటారు తను రానన్నప్పుడు కూడా కొంచెం ప్రమోషన్స్కి ఇబ్బంది అవుతుంది అలా మీ సైడ్ నుంచి ప్రొడక్షన్ సైడ్ నుంచి ఎప్పుడు మీరు మాట్లాడడం జరగలేదు సింటారండి ఇప్పుడు చాలామంది ఇప్పుడు నేను ఏం చెప్పినా కూడా తనని నెగిటివ్గా అంటున్నట్టు పిక్చర్ అవ్వచ్చు కానీ నేను తనని తప్పు పట్టట్లేదు తన పాయింట్ ఆఫ్ వ్యూ తన నిజమేమో బట్ నేను ఒక ప్రొడ్యూసర్గా ఒక హీరోగా నేనేం చెప్తానంటే చాలా మంది తెలుగు వాళ్ళు తెలుగులో అవకాశాలు రావట్లేదు హీరోయిన్ గా ఫీల్ అవుతారు కానీ ఇప్పుడు తన తెలుగు అమ్మాయి ఈ సినిమాలో తను చేసింది తన అభిప్రాయం మేబీ కొన్ని ఈ టీజర్ వచ్చినప్పుడు నన్ను ఎందుకు ఇలా చూపించారో అలా చూపించారు అని ఫీల్ అయ్యినట్టుంది సో దానికి సినిమాలు తన క్యారెక్టరేషన్ కి సంబంధం లేదు ఇప్పుడు సినిమా చూసిన ప్రతి ఒక్క ప్రేక్షకులు తన క్యారెక్టర్ చాలా బాగుందనే చెప్పారు తప్ప ఎవరు తన గురించి నెగిటివ్ ఒక కామెంట్ చేయలేదు బట్ తను తీసుకున్న విధానం వేరుగా ఉంది దానివల్ల తను ప్రమోషన్ చేయలేను అంది ఆవిడే బట్ నిజంగా వాస్తవానికి అండి తను చేసి ఉంటే చాలా బాగుండేది మీరు అన్నట్టు ఎందుకంటే ఇది గ్లామర్ ఇండస్ట్రీ లేడీస్ అందులో హీరోయిన్ వచ్చి చేస్తే బాగా ఉండేది సో ఈ సందర్భంగా తను ఒకవేళ ఈ ఇంటర్వ్యూ చూస్తే నేను తనకు చెప్పే మాట ఒకటే తను ఒక అడుగు ముందుకు వేసుంటే వంద మంది జీవితాలు బాగుండేవి తనకు అవకాశం ఉన్నా కూడా తను ఆ క్షణంలో ఎందుకు అలాంటి డెసిషన్ తీసుకుందో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు బట్ ఎనీవేస్ తను ఎలా ఉన్నా బాగుండాలి తనకు మంచి ఆఫర్స్ రావాలని మేము కోరుకుంటున్నాం ఓకే ఒక యాక్టర్గా మిమ్మల్ని చాలా రోజుల నుంచి చూస్తూ వస్తున్నాం సో ప్రొడ్యూసర్గా ఈ మూవీ ద్వారా ఎలాంటి సాటిస్ఫాక్షన్ పొందారు మీరు సి సిస్ లెర్నింగ్ ప్రాసెస్ అండి నేను ప్రొడ్యూసర్ అనేది ఇందులో పార్ట్గా అయ్యాను తప్ప అదేదో నేను ప్రొడ్యూసర్ పేరు పడాలని కాదండి ఈ సినిమా ఆగిపోకూడదనే ముఖ్య లక్షణంతో నేను ప్రొడ్యూసర్ని అయ్యాను నెంబర్ వన్ నెంబర్ టూ సాటిస్ఫాక్షన్ విషయానికి వస్తే కమర్షియల్గా సాటిస్ఫైడ్ కాదండి యాజ్ ఆఫ్ నౌ బట్ మేబీ నెక్స్ట్ ఓటీటీస్ ఉన్నాయి మనకి డిజిటల్ అదర్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి అండ్ అదర్ లాంగ్వేజ్ రైట్స్ ఉన్నాయి ఇదంతా అయ్యేసరికి ఐ విల్ బీ వెరీ కంఫర్టబుల్ నాకు తెలిసి సో ప్రొడ్యూసర్గా నేను నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉందండి అండ్ ఇదే ఫస్ట్ స్టెప్ కాబట్టి అఫ్కోర్స్ కోర్స్ ఏ ఫస్ట్ స్టెప్ కూడా చాలా గ్రాండ్గా గొప్పగా ఉండదండి ఏదైనా నేర్చుకోవాలి ప్రతిదీ ప్రతిరోజు ఒక పాఠమే అలాగే ప్రొడ్యూసర్గా నేను ఒక పాఠం ఇప్పుడు ఫస్ట్ పాఠం నేర్చుకున్నాను ఇంకా చాలా పాఠాలు ఉన్నాయి నేర్చుకోవాలి సో అంటారు కదా చేతులు కాల్చుకున్నారా ప్రొడ్యూసర్గా లేదంటే అంటే సంపాదించడం సెకండరీ ఓకే బ్యాలెన్స్ చేస్తున్నారా ఎలా ఉంది చేతులు కాల్చుకున్నారంటే ఒకటండి నేనేదో నా జలసాల కోసం లేకపోతే నా ఎంటర్టైన్మెంట్ కోసం డబ్బులు ఖర్చు పెడితే అది ఓకే అందరికీ ఏంటంటే మన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ చేసేమంటారు కానీ ఇప్పుడు నేను చేసిన ప్రయత్నం నా ఒక్కడి కోసం కాదండి నన్ను నమ్ముకున్న ఒక పది ఇరవై ఫ్యామిలీస్ కోసం ఒక ప్రోడక్ట్ మధ్యలో ఆపేసి వెళ్ళిపోవటం అనేది మగతనం కాదు నేను నేను ఫీల్ అయింది ఏంటంటే ఆ క్షణంలో నేను వెళ్ళిపోతే అనవసరంగా ఇంత కష్టపడి సగం దూరంకి వచ్చిన ప్రోడక్ట్ని మధ్యలో వదిలేసినట్టు అవుతుంది అలా ఉండకూడదని అభిప్రాయంతో నేను దాన్ని టేకప్ చేసి మొత్తం ఫుల్ ఫ్లెజ్డ్గా ఈరోజు సినిమా రిలీజ్ చేయటం అనేది ఎంత పెద్ద టాస్కో అందరికీ తెలుసు ఇండస్ట్రీలో అలాంటిది ఐ ఫీల్ పర్సనల్లీ ఇట్స్ మై లైఫ్ టైమ్ అచీవ్మెంట్ ఎందుకంటేనండి ఒక సినిమాని రిలీజ్ వంద నూట పది నూట ఇరవై థియేటర్స్ ఆల్ ఓవర్ తెలంగాణ ఆంధ్రాలో రిలీజ్ చేయటం అనేది ఇట్స్ పర్సనల్లీ ఎ బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఇన్ మై లైఫ్ ఎందుకంటే చాలామంది సినిమాలు చేసి రిలీజ్ చేసుకోలేక చాలా నష్టపోయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళతో కంపేర్ చేస్తే నేను చాలా చాలా బెటర్ కదండి ఎందుకంటే ఇండస్ట్రీని నమ్ముకుని అందరూ వస్తారు అందరూ ఏదో ఒక సాధించాలనుకుంటారు నేను అలాగే వచ్చాను కానీ యాజ్ అ ప్రొడ్యూసర్గా మీరు అడుగుతున్నారు కాబట్టి ఇది ఫస్ట్ స్టెప్ సో ఐ విల్ లెర్న్ ఇంకా చాలా నేర్చుకుంటాను ముందుకెళ్తాను అంటే ఈ మూవీ రిలీజ్ చేసే విషయంలో ఇండస్ట్రీ సపోర్ట్ కూడా కొంచెం ఉంది అని హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ సో ఇంత మంచి పేరు ఎలా సంపాదించుకున్నారు అది మా జన్మనిచ్చిన అమ్మ నాన్న వాళ్ళ సంస్కారం తర్వాత మనం నలుగురితో మంచిగా ఉంటే వాళ్ళు మనతో మంచిగా ఉంటారండి అది ఏ ఇండస్ట్రీ అయినా నాట్ ఓన్లీ ఫిలిం ఇండస్ట్రీ ఎనీ ఇండస్ట్రీ మనం మాట్లాడే విధానం మనం వాళ్ళతో డిస్కషన్ విధానం ఇవన్నీ కూడా యాటిట్యూడ్ బిహేవియర్ ఇవన్నీ కౌన్స్ అండి ఓకే ఈ సినిమా రిలీజ్ విషయంలో థియేటర్స్ అనే విషయంలో ఎవరు ముందు సినిమా పెద్దలు ఇండస్ట్రీ పెద్దలు సినిమా థియేటర్ విషయంలో పెద్దలు యాక్చువల్గా ఎవరు లేరండి అది మా డైరెక్టర్ శ్రీరాజ్ బల్లా అండ్ మా డిస్ట్రిబ్యూటర్ ప్రసాద్ గారు వాళ్ళు ముందడుగు వేసి మొత్తం మెయిన్లీ ప్రసాద్ గారు డిస్ట్రిబ్యూటర్ అతని వల్ల మనం ఇన్ని థియేటర్లు రిలీజ్ చేయగలిగాము అండ్ ఇందాక మీరు అడిగినట్టుగా ఈ సినిమాని ఇంత బాగా జనంలోకి తీసుకురావడానికి చాలా పెద్ద పెద్ద వాళ్ళు వెనక్కున్నారండి ఇండస్ట్రీలో ముఖ్యంగా విక్టరీ వెంకటేష్ గారు మా టీజర్ని లాంచ్ చేశారు అంటే ఆయనకున్న స్థాయికి నేను అడగంగానే నా కోసం వచ్చి టీజర్ లాంచ్ చేయాల్సిన అవసరం లేదు బట్ నాకోసం ఆయన నేను అడిగిన వెంటనే వచ్చి నాకు టీజర్ లాంచ్ చేసి ఆల్ ద బెస్ట్ చెప్పి టీజర్ చాలా రగ్గడిగా ఉంది నంద బాగా కనిపిస్తున్నాడు ఆల్ ద బెస్ట్ అని చెప్పడం అనేది నా లైఫ్కి చాలా పెద్ద అచీవ్మెంట్ సార్ సార్కి ఎప్పటికీ రుణపడి ఉంటాను ఆ విషయంలో అలాగే తమ్మారెడ్డి భరద్వాజ గారు ఫస్ట్ ఫస్ట్ లుక్ లాంచ్ చేశారు తర్వాత హీరో శ్రీకాంత్ గారు మోషన్ పోస్టర్ లాంచ్ చేశారు మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా భరద్వాజ గారు శ్రీకాంత్ అన్నయ్య వచ్చారు అండ్ అలాగే తరుణ్ భయ సాంగ్ అవుట్ లాంచ్ చేశారు సో ఇండస్ట్రీలో ఇలా అంటే నేను సెలబ్రిటీ క్రికెట్ లీగ్లో క్రికెట్ ఆడేవాడు దానివల్ల ఆ శ్రీకాంత్ అన్నయ్య కానివ్వండి తరుణ్ భయ్యం వెంకటేష్ గారు పరిచయం వాళ్ళ ప్రోత్సాహం అప్పుడు ఉంది ఇప్పుడు ఉంది ఎప్పటికీ ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి నా మీద అభిమానం ఉండటం నా అదృష్టం అలాగే వాళ్ళ అభిమానాన్ని నేను ఎప్పుడు కూడా మిస్ చేసుకోకుండా నా స్థాయిలో నేను ఉండాలి సో అది ఎప్పటికీ నేను అది మెయింటైన్ చేస్తాను కాబట్టి వాళ్ళ విషస్ నాతో ఉన్నాయి వాళ్ళ బ్లెస్సింగ్స్ నాతో ఉన్నాయి సెలబ్రిటీ క్రికెట్ ఆడుతున్న టైంలో మీ మధ్య ఎలాంటి కాన్వర్సేషన్స్ ఉంటుండే అంటే వెంకటేష్ గారికి మీకు అంటే అంటారు కదా వెంకటేష్ గారు చాలా రిజర్వ్ పర్సన్ కొంచెమే మాట్లాడతారు అని సి వెంకటేష్ గారు గురించి ఒక మంచి విషయం నేను చెప్పాలండి ఆయన ఎప్పుడు కలిసినా కూడా పది నిమిషాలు మాట్లాడితే ఒక తొమ్మిది నిమిషాలు స్పిరిచువాలిటీ గురించి మాట్లాడతారు ఆయన వన్ మినిట్ పర్సనల్గా మాట్లాడతా అంటే ఈజ్ లైక్ ఈజ్ ఏ గురు గురు సినిమా చేశారు కదా ఈజ్ ఏ రియల్ గురువు ఎందుకంటే ఆయన దేన్ని కూడా ఆయన మైండ్లో తీసేసుకుని బాధపడిపోయి ఫ్రస్ట్రేట్ అయ్యేది ఉండదండి క్రికెట్ మ్యాచ్ అప్పుడు కూడా మ్యాచ్ సక్సెస్ అయినా ఫెయిల్ అయినా ఒకేలాగా ఉండాలని చెప్పేవారు సో ఆయన ఇన్స్పిరేషన్ ఎంతమందికి ఎలా ఇచ్చేవాళ్ళంటే మేము ఇంత మంచిగా ఇంత బాగా ఉండగలుగుతున్నాం అంటే ఆయన ఇన్స్పిరేషన్ ఒక రకంగా సో అలా క్రికెట్ ఫీల్డ్ కానివ్వండి పర్సనల్ లైఫ్ కానివ్వండి దేంట్లో అయినా కూడా ఆయన ఇన్ఫ్లుయెన్సు యాజ్ అ స్పిరిచువల్ గురు నా మీద చాలా ఉంది శ్రీకాంత్ గారితో శ్రీకాంత్ అన్నయ్య గురించి చెప్పాలంటేనండి ఆయన ఇండస్ట్రీలో చాలా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి అంటే ఆయన చాలామంది ఆదర్శంగా తీసుకోవాలి అఫ్కోర్స్ మెగాస్టార్ చిరంజీవి గారు కూడా కష్టపడి వచ్చిన వ్యక్తి అలాగే శ్రీకాంత్ అన్నయ్య కూడా వచ్చారు సో శ్రీకాంత్ అన్నయ్య ఆయన ఉన్న స్థాయి చాలా పెద్ద స్థాయికి వెళ్ళిపోయారు బట్ నేను అడిగినప్పుడు నేను కష్టపడి ఏదో ట్రై చేస్తున్నాను ఇండస్ట్రీలో అనే ఇది తపనని చూసి ఒక స్టేజ్లో నేను అదే కదా ఆయన ఫీల్ అయ్యి ఆయన నాకు సపోర్ట్ చేయడం అనేది నిజంగా ఆ మనసు చాలా తక్కువ మందికి ఉంటుంది మన ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్పుడు కూడా ఆయనకు ఒంట్లో బాగాలేదు యాక్చువల్గా నేను చాలా ఇబ్బంది పెట్టాను అన్న మీరు వస్తే బాగుంటుంది మీరు వస్తేనే ఒక స్టార్ ఉంటే బాగుంటుంది నాకు అంటే నాకు ఇబ్బందిగా ఉంది నంద రాలేనన్నా కూడా రెండు మూడు సార్లు ఫోన్ చేశాను సరే చివరికి చెప్పారు ఓకే నంద నీ కోసం వస్తున్నాను సీ అది అంటే హానెస్ట్లీ అంత మంచి వ్యక్తి నాకు పరిచయం అవటం నాకు సపోర్ట్ చేయటం అనేది నా అదృష్టం అండి చాలా ఓకే అసలు వెంకటేష్ గారి అసలు మోస్ట్లీ ఎక్కువ సినిమాలకు టీజర్లు లాంచ్ చేయడం కానీ వాటి జోలికి వెళ్ళరు ఆయన సినిమాలు వస్తారు చేసుకుంటారు వెళ్ళిపోతారు అలాగే అసలు మీరు ఆయన గురించి చెప్తుంటే ఎంత ఉందా అసలు వెంకటేష్ గారి గురించి సార్ గురించి ఎంత చెప్పినా తక్కువ అండి ఇప్పుడు మొన్న రీసెంట్గా నారప్ప ఎంత పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ చేశారు అనేది ఇట్స్ నాట్ ఏ ఈజీ జాబ్ అండి అంటే ఒక సినిమా సక్సెస్ అయిన సినిమాని టేకప్ చేసి మళ్ళీ అదే సక్సెస్ ఇవ్వటం అనేది చాలా గొప్ప విషయం అంటే వెంకటేష్ గారి స్థాయి గురించి నేను చెప్పేంత వండి కాదు బట్ ఇన్స్పిరేషన్ ఆల్వేస్ సో తరుణ్ గారు మీకంటే చిన్నవారా ఆనెస్ట్లీ తరుణ్ నాకన్నా చిన్నే 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 సో మీ ఎలా అంటే పరిపూర్ణంగా చెప్పాలంటే అతను తరుణ్ భయ్య నన్ను ఆల్వేస్ లైక్ వాళ్ళ ఇంట్లో వ్యక్తిగా నన్ను ట్రీట్ చేసేవాడు నేను ఒక సాంగ్ లాంచ్ చేసాను ఈ సినిమాలో అంటే డ్యూయట్ సాంగ్ చాలా బాగుంటుంది మేఘాలలో తేలుతుంది ఆ సాంగ్ని డైరెక్టర్ గారే లేదు ఫస్ట్ డైరెక్టర్ గారు పాడారు తర్వాత రేవంత్ సింగర్ రేవంత్ సో ఆ సాంగ్ లాంచ్ చేద్దామని అన్నప్పుడు ఆయన వాళ్ళ ఇంటికే పిలిపించి లాంచ్ చేశాడు తరుణ్ భయ అంటే ఇంటికి పిలిచి లాంచ్ చేయాల్సినంత సహృదైతే చాలా తక్కువ మందికి సో తరుణ్ భయ్య అంటే తన మనిషి ఇంట్లో మనిషిగా ఫీల్ అయ్యి పిలవటం లాంచ్ చేసి నన్ను చాలా బాగా గొప్పగా నా గురించి చెప్పి అతను చాలా పెద్ద యాక్టర్ అండి తరుణ్ భయ మీ ఎన్ని ఎన్ని సినిమా గొప్ప గొప్ప సినిమాలు చేశాడు అంత గొప్ప హీరో నన్ను పిలిచి ఇంట్లో లాంచ్ చేయటం అనేది నిజంగా థింగ్ ఓకే ఇప్పుడు శ్రీరాజు గారి విషయానికి టూ మూవీస్ హరర్ పిక్చర్ చేశారు అంటే ఇది టోటలీ డిఫరెంట్ మీ మీరు ఆయనను సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటి అసలు స్టోరీ ఆయనదేనా లేదంటే బయట స్టోరీయా మీరు ఆయనకి ఇచ్చారా నేను ఆయన సెలెక్ట్ చేసుకోలేనండి ఆయన హండ్రెడ్ పర్సెంట్ స్టోరీ మొత్తం అయింది అతను అంటే నేను బాంబేకి వెళ్ళి ఫోటో షూట్ చేశానండి అంటే నేను సీరియల్స్ ప్యాటర్న్ రెగ్యులర్గా చేసి చేసి నాకు మొన్నటర్నస్ అనిపించి ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ నేను బాంబే వెళ్ళి ఫోటో షూట్ చేశాను ఆ ఫోటో సంబంధించిన వీడియో అప్లోడ్ చేసినప్పుడు అది అతను చూశాడు అతను అర్థం చేసుకున్నాడు ఇతను ఏదో కష్టపడి చేయాలని కొత్తగా ట్రై చేయాలనుకుంటున్నాడు అని అతను ఈ స్టోరీ ప్రిపేర్ చేసుకుని నన్ను పిలిచి చెప్పాడు సో ఆ స్టోరీ నేను విన్న తర్వాత నాకు కూడా ఒక రియలిస్టిక్ సబ్జెక్ట్ అనిపించింది అంటే ఒక ఇంపాక్ట్ ఇప్పుడు సిస్టర్ సెంటిమెంట్ మీ సినిమాలు చాలా తక్కువ వచ్చినాయి వచ్చినవన్నీ కూడా సక్సెస్ఫుల్ అయినాయి సో నిజంగానే ఈ సినిమాలో అంత ఇంపాక్ట్ ఉందని నేను వెంటనే చెప్పగానే ఒప్పుకుంటాను అండ్ మీకు ఈ సినిమాలో యాక్టింగ్ కూడా అసలు అంతకుముందు చూసిన నందకిషోర్ వేరు అనిపించింది అండ్ ఇప్పుడు చాలా డిఫరెంట్ గా అనిపించింది డెఫినెట్లీ అండి ఎందుకంటే యాజ్ ఎ సైడ్ ఎర్లియర్ సీరియల్లో ప్రేక్షకులు ఒకలాగా చూసేసి ఒక అభిప్రాయం ఉంటుంది నందకిషోర్ అంటే ఇట్లా సాఫ్ట్ గోయింగ్ ఇది అది ద్రోణాలో కూడా అసలు టోటలీ డిఫరెంట్ ఎస్ చెప్పాలి అంటే అది నైన్ నైన్ టెన్ ఇయర్స్ బ్యాక్ టెన్ ఇయర్స్ బ్యాక్ మాకు అది గుర్తుండిపోయింది ఎందుకంటే అప్పుడు హీరోకి ఎంత స్ట్రాంగ్ ఉందో ఆ రోల్ మీకు కూడా అంత ఇంపార్టెన్స్ ఉన్న రోల్ కాబట్టి రోల్ మంచి అలాగా గుర్తుండిపోయింది మాకు సో ఈ విషయ ఈ నరసింహాపురం సినిమా విషయానికి వస్తే ఈ సిస్టర్ సెంటిమెంట్లో అసలు ఎలా అనిపించింది అంటే ఒక ఐడల్ పర్సన్ లాగా అనిపించారు సో ఆ యాక్టింగ్కి ఎలాంటి అప్రిసియేషన్ వచ్చింది మీకు హానెస్ట్లీ అండి ఒక యాక్టర్గా ఇంత మంచి అవకాశం ఫస్ట్ ఫిలిమ్లో సీరియల్స్ అన్నీ చేసాం కానీ సినిమా వచ్చేసరికి

ఇట్స్ ఏ రెగ్యులర్ ఫార్మాటే కానీ ప్రజెంటేషన్లో శ్రీరాజ్ చాలా గొప్ప కేర్ తీసుకుని బాగా చేశాడు ఈ సినిమాని అండ్ అందు అందుకనే ఇంత మంచి వేరియేషన్ ఉన్న క్యారెక్టర్ రావటం యాక్టర్కి చాలా అదృష్టం నాకు వచ్చింది అది ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ ఇందాక విషయానికి వస్తే నితిన్ గారితో మీరు కలిసి యాక్ట్ చేశారు కదా సో అసలు ఆ ద్రోణ సినిమా తర్వాత నందకిషోర్ గారికి బ్యాక్ టు బ్యాక్ పడిపోతాయి సినిమాలు అని అనుకున్నాము కానీ చాలా గ్యాప్ తర్వాత అలా అలా చేసుకుంటూ వస్తున్నారు ఎందు ఏంటి రీజన్ అసలు అది టెలివిజన్ ఇండస్ట్రీ నుంచి వచ్చానండి ఫస్ట్ నేను తర్వాతే నాకు సినిమాల ద్రోణాలు అవకాశం వచ్చింది అప్పుడు వాస్తవాన్ని నేను కూడా నిజంగానే సినిమాలు కంటిన్యూగా చేసి ఉంటే మంచి మంచి క్యారెక్టర్లు వచ్చేసి వాటికి బాగుండేది ఇంకా బాగుండేది బట్ అప్పుడు నేను టెలివిజన్ ఇండస్ట్రీలో చాలా బిజీగా ఉన్నాను టెలివిజన్ ఇండస్ట్రీ ఎలా ఉంటుందంటేనండి ఇప్పుడు బిజీ ఉన్నాం అనుకోండి ఒక రెండు సీరియల్స్ చేస్తే నెలకి ముప్పై రోజులు బిజీ అయిపోతాం ఇంకా మనకు వేరే డేస్ కూడా ఉండవు అలాంటి టైంలో చాలా ఆపర్చునిటీస్ వచ్చినా కూడా బికాస్ ఆఫ్ ప్రీ కమిట్మెంట్స్ ముందే కమిట్ అయిన వాటిని మనం ద్రోహం చేయలేము అలా నేను చాలా వదిలేసుకోవాల్సి వచ్చింది సో వదిలేసుకున్నప్పుడు మనం దాన్ని ఏం చేయలేం అంటే సినిమా అనేది కంప్లీట్గా ఆ డేట్స్ వేరే పెద్ద పెద్ద యాక్టర్లు ఉన్న డేట్లో మనల్ని పిలిచినప్పుడు మనం వాళ్ళ టైం కేటాయించాలి లేదనుకోండి వాళ్ళు ఆల్టర్నేట్ పెట్టేసుకుంటారు సో అలా నేను మిస్ అయ్యాను కొన్ని సినిమాలు సో మీరు ఫోక్ సింగర్ మిమిక్రీ ఆర్టిస్ట్ అని విన్నాం సో ఇది చాలా తక్కువ మందికి తెలిసిన విషయం సో అన్ని కళలు ఉన్నాయి మీలో ఇప్పుడు ఆ కొంచెం మీ ఆడియన్స్ కోసం అంటే మిమిక్రీ యాక్చువల్గా ఇనిషియల్ డేస్ లో చేసేవాడిని కానీ ఇప్పుడు చేయట్లేదు అంటే తర్వాత దాని మీద యాక్టింగ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసాం ఒక పాట పాట తప్పకుండా మా సినిమాలో పాడండి ఈ సినిమాలో సిస్టర్ మీద రెండు సాంగ్స్ ఉన్నాయి సిస్టర్ సెంటిమెంట్ మీద ఒకటి ప్యాథాస్ సిస్టర్ చనిపోయినప్పుడు ఒక సాంగ్ ఉంటుంది అది మా డైరెక్టర్ సిరియాస్ బల్లా పాడాడు సో అందులో సిస్టర్ మీద అందరు ఫ్యామిలీ అట్మాస్ఫియర్లో ఉన్నప్పుడు వచ్చే సాంగ్ చాలా బాగుంటుంది అంటే నేను అంత గొప్ప గాయకునే కాదు బట్ మ్యాక్సిమం ట్రై చేస్తాను నా వంతు పాట చినుకు చినుకుతో మణిహారం అల్లుకున్నదే మనసు మనసులో మమకారం వెల్లువైనదే ఎన్నడైనా ఎదురు కాదే చీకటన్న పోలికే చెంత ఉంటే చెల్లిలాగా అందమైన వేడుకే కుంచె పట్టుకున్న సంతోషం దిద్దుకున్న బొమ్మ మన స్నేహం

మీరు ప్రొడ్యూస్ చేసే సినిమాలో మీరు వాడికి అంత పెద్ద దాచి లేదండి ఎందుకంటే నా వాయిస్ కు తగ్గట్టుగా ఏదైనా ఉంటే ట్రై చేస్తాను బట్ ఆల్రెడీ సింగర్స్ గొప్ప గొప్ప సింగర్స్ ఉన్నారు వాళ్ళకి నేను కాంపిటీషన్ కాదు కదా ఓ కాంపిటీషన్ కాదు జస్ట్ ఏదో బాత్రూమ్ సింగర్ హరల్ పిక్చర్స్ కి కానీ యాక్షన్స్ కి కానీ మాట్లాడుకున్నారు చాలా బాగుంది అని సో దీని గురించి చెప్పండి దీనికి మనకి మ్యూజిక్ డైరెక్టర్ ఫ్రాంక్లిన్ సుకుమార్ గారు ఈ సినిమాలో సిక్స్ సాంగ్స్ ఉన్నాయి సిక్స్ సాంగ్స్ సిక్స్ వేరియేషన్స్ ఒక సాంగ్ ఒకటి కనెక్షన్ ఉండదు ఇప్పుడు మీరు జనరల్ సినిమాలో చూస్తే మూడు నాలుగు ఉంటాయి కానీ ఈ సినిమాలో ఒకటే డ్యూట్ ఉంటుంది రెండు సిస్టర్ సాంగ్స్ అంటే ఒకటి సిస్టర్ సెంటిమెంట్ సాంగ్ ఒకటి పేథోస్ సాంగ్ అలాగే జాతర ఒరిజినల్ జాతరలోకి వెళ్ళి మేము షూట్ చేసాం జాతర సాంగ్ జరుగుతుంటే ఎస్ ఓకే ఆ జాతర అంటే జాతరలో కొన్ని షార్ట్స్ ప్లస్ జాతర పక్కన విడిగా మేము సెట్ లాగా చేసి చేసాం అండ్ అలాగే క్లైమాక్స్లో వాళ్ళందరిని చంపేస్తున్నప్పుడు ఒక పవర్ఫుల్ సాంగ్ వస్తుంది అది కూడా అంటే ఈ ఇన్ని వేరియేషన్స్ ఉన్నాయి ఒకే సినిమాలో అలా ఒకే సినిమాలో అన్ని వేరియేషన్స్ ఉండటం చాలా అరుదుగా ఉంటాయి అది మా సినిమాలో పాసిబుల్ అయింది ఈ సినిమా టోటల్లీ షూట్ అయిపోయి ఆన్ స్క్రీన్లో మిమ్మల్ని మీరు చూసుకున్న తర్వాత ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయ్యారు చాలా గొప్ప ఫీలింగ్ అండి ఎందుకంటే ఒక వ్యక్తి ఒక స్థాయి నుంచి ఇంకో స్థాయి వెళ్ళాలంటే ఎంతో కష్టపడాలి ఎంతో తపన ఉండాలి ఎంతో ప్యాషన్ ఉండాలి దానికి తోడు ఎంతో మంది సపోర్ట్ ఉండాలి నేను ఇవన్నీ అయిపోయింది కానీ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆ సపోర్ట్ కూడా నిజంగా ఇండస్ట్రీలో పెద్ద పెద్దవాళ్ళు చేశారు సో ఎండ్ ఆఫ్ ద డే రిజల్ట్ ఈజ్ ఇంపార్టెంట్ నువ్వు ఎంత కష్టపడ్డావు నువ్వు ఎక్కడ కింద పడ్డావు ఎక్కడ లేచావు ఏ బురదలో ఆడేవు అది కాదు వాళ్ళకి ఇంపార్టెంట్ నువ్వు జనాన్ని మెప్పించవలేదని ఇంపార్టెంట్ ఈరోజు ఆఫ్టర్ కరోనా సెకండ్ వేవ్ సినిమా థియేటర్స్కి జనం అంత ఆశించినంత రావట్లేదు చాలా తక్కువ మంది వస్తున్నారు వచ్చిన తక్కువ మంది అయినా చూసి బాగుంది సినిమా అన్న క్షణంలో మనం పడ్డ కష్టం అంతా మర్చిపోతాం ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే ప్రేక్షకులు చప్పట్లు కొడితేనే యాక్టర్గా అయినా ఎవరైనా తృప్తి ఫీల్ అవుతారు సో కొన్నిట్లో తృప్తి ఆత్మసంతృప్తి ఉంటుంది కొన్నిట్లో ఆర్థికంగా కమర్షియల్ హిట్ అయితేనే తృప్తి ఉంటుంది అంటే ఇండస్ట్రీ కమర్షియల్ హిట్టే కావాలి కానీ యాజ్ ఆఫ్ నౌ రైట్ నౌ ఆత్మసంతృప్తి ఉంది నాకు అంటే నటుడుగా గుర్తింపు వచ్చింది సినిమా బాగుందని ఒక టాక్ వచ్చింది సక్సెస్ మీట్ కూడా చేశాం సో ఈ క్షణంలో నేను మానసికంగా హ్యాపీగా ఉన్నాను ఆర్థికంగా లేకపోవచ్చు బట్ నెక్స్ట్ అది ఓటీటీ ప్లాట్ఫామ్స్ అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు కూడా హ్యాపీగా ఉంటుంది సో మీరు చిన్నప్పుడు స్టేజ్ ఆర్టిస్ట్గా చేశారని విన్నా మ్యామ్ ఆ తర్వాత సీరియల్స్ సో ఆ రెండు ఎక్స్పీరియన్స్లు ఇప్పుడు సినిమాలో హీరోగా చేయడానికి ఏమైనా హెల్ప్ అయ్యాయి మీకు హండ్రెడ్ పర్సెంట్ స్టేజ్ నుంచి వచ్చాము కాబట్టి థియేటర్ నుంచి వచ్చాం కాబట్టి ఈరోజు ఈ స్థాయిలో ఉండి ఇక్కడ మాట్లాడగలుగుతున్నాను అంటే నేను ఫీల్ అయ్యేది ఏంటంటే థియేటర్ బ్యాక్గ్రౌండ్ అనేది ప్రతి ఒక్క యాక్టర్గా అంటే యాక్టర్గా ఎవరైనా రావాలనుకున్నప్పుడు ప్రతి ఒక్కరు థియేటర్ బ్యాక్గ్రౌండ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే బేసిక్స్ నుంచి మనకి స్ట్రాంగ్ ఫౌండేషన్ అక్కడ మనకి ఉంటుంది ప్రతి దాని మీద అవగాహన ఉంటుంది థియేటర్ మీరు చాలామంది గొప్ప గొప్ప ఆర్టిస్ట్ థియేటర్ నుంచి వచ్చిన వాళ్ళు కోట శ్రీనివాసరావు గారు చాలామంది ఉన్నారు వీళ్ళందరు థియేటర్ నుంచి వచ్చి ఈరోజు చాలా పెద్ద స్థాయికి వెళ్ళారు సో థియేటర్ అనేది నా లైఫ్లో చాలా ఇంపార్టెంట్ అక్కడి నుంచి వచ్చాను కాబట్టి నేను ఇంత దూరం రాగలిగానే నేను నమ్ముతున్నాను అవి సో తర్వాత సీరియల్స్ సీరియల్స్ అఫ్ కోర్స్ సీరియల్ ఏంటంటే మీరు డైరెక్ట్గా ప్రతి ఇంట్లోకి వెళ్ళిపోతారు మీరు ఇప్పుడు సినిమా కంటే వచ్చి చూడాలి టెలివిజన్ కళ కాదు మీరు ఎక్కడున్నా ఆటోమేటిక్గా ఫ్యామిలీస్తో కనెక్ట్ అయిపోతారు అండ్ ఫిల్మ్ అనేది వీటిలన్నిటికీ మించిన పెద్ద స్క్రీన్ సెవెంటీ ఎంఎం సిల్వర్ స్క్రీన్ అంటారు కదా అంటే ఒక్కొక్కటి స్థాయి పెరుగుతూ వెళ్తుందండి అట్లా అని ఇది తక్కువ అది ఎక్కువ కాదు ఇక్కడి నుంచి మొదలైతేనే అక్కడికి వెళ్తాం సో నాకు స్టేజ్ ఫస్ట్ ప్లాట్ఫామ్ థియేటర్ కాబట్టి ఐ ఆల్వేస్ రెస్పెక్ట్ థియేటర్ అండ్ ఐ లవ్ థియేటర్ ఓకే ఒక చూసే విధానం వేరే ఉంటుంది సో ఒక ప్రొడ్యూస్ ఒక యాక్టర్ యాక్టింగ్ చేసుకుంటూ ప్రొడక్షన్ చేసుకుంటూ కూడా అక్కడ ఎక్స్పీరియన్స్ అయింది వేరే ఉంటుంది ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి ఎవ్రీథింగ్ ఈజ్ బ్యాలెన్స్ అండి లైఫ్లో అంటే డిఫరెంట్ క్యారెక్టర్స్ యాక్టర్గా చేసిన ఆ క్యారెక్టర్లో ఉన్నది మనం అక్కడ చేయాలి ఇంకో క్యారెక్టర్ చేసినప్పుడు దాని తగ్గట్టు చేయాలి అలాగే ఒక ప్రొడ్యూసర్గా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి ఒక యాక్టర్గా ఉన్నప్పుడు ఏం చేయాలి దేని న్యాయం దానికి పాటించాలి లేదనుకోండి నేను యాక్టర్ని నాకు ప్రొడ్యూసర్ అనవసరం అంటే కష్టం అలాగే నేను ప్రొడ్యూసర్ని నాకు లాభాలే రావాలి నష్టాలు వస్తే అసలు నేను మిమ్మల్ని చంపేస్తాను అట్లా ఉండకూడదు అంటే అందరూ శ్రమించేది ఒక ప్రోడక్ట్ కోసమే ఒక విజయం కోసమే సో ఎవ్రీథింగ్ ఇండస్ట్రీలో ఒక టీం వర్కే ఎవరి పని వాళ్ళు కరెక్ట్గా చేసిన రోజునే ఒక సక్సెస్ వస్తుంది తప్ప ఏ ఒక్కరి వల్ల సక్సెస్ అనేది రాదండి సో వాట్ ఐ బిలీవ్ ఈజ్ టీం వర్క్ ఆల్వేస్ ప్రొడ్యూసర్ పార్ట్ ప్రొడ్యూసర్ చేయాలి యాక్టర్ పార్ట్ యాక్టర్ చేసినప్పుడే ఎవరి పాటు వాళ్ళు చేసినప్పుడు సక్సెస్ అనేది వస్తుంది అంటే మామూలుగా షూట్ జరుగుతున్నప్పుడు కానీ ఏదైనా ఇన్సిడెంట్ జరిగినా జరగకపోయినా ఏదో ఒకసారి ఏదో ఒకటి అనుకుంటూ ఉంటారు ఇలా డైరెక్ట్ గా ఒక ప్రొడ్యూసర్ గా చేస్తున్నప్పుడు ఏదైనా గుర్తుకొచ్చింది వచ్చింది అండి ఎందుకంటే నేను యాక్ట్ సీరియల్స్ యాక్ట్ చేసినప్పుడు కరెక్ట్ టైంకి ఏది ఇవ్వకపోయినా ఏది రాకపోయినా ఏంటండి ఎవరండి ప్రొడ్యూసర్ ఇలా చేస్తారని అనుకుంటాము కానీ నిజంగా ప్రొడ్యూసర్ సీట్లో ఉన్నప్పుడు వాళ్ళ బాధ అర్థం అవుతుంది ఎందుకంటే వాళ్ళు ఒక బడ్జెట్ ఈ రోజుకి ఇంత అని వస్తారు వాళ్ళు ఫిక్స్ అయ్యి దాన్ని దాటిపోయినప్పుడు ఎవరైనా కూడా ఇబ్బంది పడతారు సో నేను ఇది చూశాను అది చూశాను కాబట్టి నేను ప్రొడ్యూసర్గా ఉన్నప్పుడు ఆర్టిస్ట్ ఇబ్బంది పడకూడదని నేను ఆలోచిస్తాను ఎందుకంటే నేను ఆర్టిస్ట్ యాక్టర్గా ఉన్నప్పుడు డెఫినెట్గా ప్రొడ్యూసర్కి ఎలా అయినా సరే దీనివల్ల నష్టం రాకూడదని నేను ఆలోచిస్తాను ఎందుకంటే నేను ఆలోచిస్తేనే నాకు పది సినిమాలు వస్తాయి లేదా పది అవకాశాలు వస్తాయి సో అలాగే ప్రొడ్యూసర్ కూడా యాక్టర్ని కంఫర్ట్ జోన్లో పెడతారు చా అందరూ పెడతారు ఎందుకంటే ఆర్టిస్ట్ అనేవాడు మల్లెపూలు అంటేవాడు వాడు నువ్వు ఎంత బాగా చూసుకుంటే అది అంత బాగా పరిమళం వస్తుంది బయటికి సో ఈ రెండు రెండు రకాలుగా బ్యాలెన్స్ చేసినప్పుడే అవుట్పుట్ కరెక్ట్గా ఉంటుంది సో యాక్టర్గా ఎలాగో కంటిన్యూ అవుతారు సినిమాల ద్వారా సీరియల్స్ కూడా చేస్తారు ఫ్యూచర్లో ప్రస్తుతం అయితే నేను సీరియల్ గురించి ఏం చెప్పలేనండి ఎందుకంటే నేను సీరియల్ రంగం నుంచి వచ్చాను నాకు ఇంత స్థాయి వచ్చిన దానికి కారణం ఒక రకంగా సీరియల్సే అలానే సీరియల్స్ పైన చిన్న చూపులు ఎప్పుడు లేదండి బట్ ఈ జర్నీలో ఇంకా ముందుకు వెళ్ళాలంటే సినిమా అనేది మీకు ఇందా చెప్పినట్టు స్థాయి పెరుగుతుంది ఆర్థికంగా మనం ఇంకా బాగుంటాం సీరియల్ కన్నా సో డెఫినెట్గా సినిమా అవకాశాల వైపు ఎక్కువ ప్రయత్నం చేస్తాను అని సీరియల్ని ఇగ్నోర్ చేస్తాను కాదు నాకు ఆర్థికంగా మంచిగా కంఫర్టబుల్గా ఏదైనా ఉంటే మంచి సీరియల్లో మంచి క్యారెక్టర్ వచ్చినా చేస్తాను ప్రొడ్యూసర్గా కంటిన్యూ అవుతారా ప్రొడ్యూసర్గా డెఫినెట్గా కంటిన్యూ అవుతాను కానీ ఒక సక్సెస్ కొట్టిన తర్వాత ఓకే సో ఫ్యూచర్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీ ప్రొడక్షన్లో ఇంకో సినిమా షూర్ హండ్రెడ్ పర్సెంట్ చేయొచ్చు సో టెన్ ఇయర్స్కి అసలు జనరల్గా మనకి ఏం తెలియదు ఆడుతూ ఉంటాం ఎవరి లోకంలో వాళ్ళు ఉంటాం అలాంటిది మీరు స్టేజ్ డ్రామాస్ చేసేవారు అంటే మిమ్మల్ని ఎవరు ఇన్స్పైర్ చేశారు ఎవరు సపోర్ట్ చేశారు ఆ టైంలో ఎంకరేజ్ చేయడం అంటే నాకు ఫస్ట్ గురువు మా నాన్న వెంకటరమణ గారు అంటే ఆయన రైల్వేలో వర్క్ చేసేవాళ్ళు అక్కడ చిన్నపిల్లల డ్రామాస్ చేస్తుంటే అందులో నన్ను కూడా ఆయన ప్రోత్సహించి నాకు మేకప్ వేసింది మా ఫాదరే ఫస్ట్ సో ఆయన వల్లే నేను ఫస్ట్ ఈ యాక్టింగ్ అనేది నాకు స్టార్ట్ అయింది అంటే అప్పుడు తెలిసి తెలియని వయసులో ఏదో స్టార్ట్ చేసాం కానీ ఆ తర్వాత ఇంకా సీరియస్గా థియేటర్ మీద ఇంట్రెస్ట్ పెరిగింది అంటే ఏజ్ వచ్చేసరికి పెరిగింది టెన్త్ క్లాస్ వచ్చేసరికి పెరిగింది వచ్చేది అక్కడి నుంచి థియేటర్ మీద చాలా ప్రేమ పెరిగింది ఇది అంటే మాకు లక్కీగా అప్పుడు ఉదయ్ బాను గారు అని రైల్వేలో వర్క్ చేస్తారు సార్ ఆయన మా థియేటర్ గ్రూప్ ఆయన బాగా సపోర్ట్ చేసి ఆయన దగ్గర మేము చాలా నేర్చుకున్నాం అంటే థియేటర్ ఫార్మాట్ ఫోక్ ఫార్మాట్ థియేటర్లో ఫోక్ ఫార్మాట్లో ఎలా ఉంటుంది అంటే అండి ఆన్ స్టేజ్ పాటల పాటలు పాడాలి డ్యాన్స్ చేయాలి యాక్టింగ్ చేయాలి లైవ్లీస్ లైవ్లీ అది సాంఘిక డ్రామాలు అనుకోండి యాక్ట్ చేసి చేస్తే వెళ్ళిపోతుంది కానీ ఫోక్లో అలా ఉండదు ఇవన్నీ చేయాలి ఆన్ స్టేజ్ అది కూడా గంటన్నర రెండు గంటలు ఉంటుంది ఎస్ సో అవన్నీ చేసి ప్రాక్టీస్ 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 చేస్తే పర్ఫెక్షన్ అప్పుడు వస్తుంది అంటే మేము ఒక నాటకం ఏంటంటే దాదాపు వన్ అండ్ హాఫ్ టూ మంత్స్ తీసుకునేవాళ్ళం సో అలా ప్రాక్టీస్ చేసి 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 ప్రతి దాని మీద అవగాహన పెంచుకుంటూ పెంచుకుంటూ వచ్చాం సో అందుకే ఆ థియేటర్ అనేది చాలా సపోర్ట్ చేస్తుంది ప్రతి ఒక్క మనిషికి థియేటర్ ఓవరాల్గా మన ఇదన్నిటిని డెవలప్మెంట్కి అన్నిటికీ ఉపయోగపడుతుంది చాలా సో నేను అక్కడి నుంచి వచ్చాను కాబట్టి నాకు సి వన్ మస్ట్ నో వాట్ వేఆర్ అంటే మనల్ని మనం అనలైజ్ చేసుకోవాలి ఇప్పుడు నేను హీరోగా చేశాను కాబట్టి నేను ఎప్పటి నుంచి ఓన్లీ హీరోగానే చేస్తానంటే అలాగే మా థ్యాంక్ యూ అంటారు అలా కాదు మన స్థాయి అంతా మనం ఎంతవరకు ఎగరగలుగుతాం మనం ఎగరాలి ఒక యాక్టర్గా మంచి అవకాశాలు వస్తే ఏదైనా చేయాలి అది ఐదు నిమిషాల క్యారెక్టర్ అయినా కూడా అందులో పవర్ఫుల్ ఇది ఉంటే చేయాలి ఎందుకంటే అలాంటి అవకాశం మనం మిస్ చేసుకుంటే ఇంకోటి చేస్తారు సో ఏదైనా మనకు వచ్చిన ఆపర్చునిటీని మంచిగా స్వీకరించి ముందుకెళ్ళాలి సో మీరు సెవెంత్ క్లాస్లో మీరు ఫస్ట్ డెబ్యూ ఆ సినిమా గురించి చెప్పండి చాలా మందికి తెలియదు సెవెంత్ క్లాస్లో సినిమా కాదండి డ్రామానే చేశాను డ్రామానే మూవీ డెబ్యూ మూవీ అప్పుడు ఏం డెబ్యూ లేదు సో నేను యాక్చువల్గా ఫిలిం అంటే నేను ఆఫ్టర్ సీరియల్స్కి వచ్చిన తర్వాత సినిమాలు చేశాను అంతకుముందు ఎప్పుడేం చేయలేదు నగేష్ కుక్నూర్ గారు హైదరాబాద్ బ్లూస్ అనే సినిమా చేశారు చాలా లాంగ్ బ్యాక్ వచ్చింది సో హైదరాబాద్ బ్లూస్ ఫస్ట్ పార్ట్లో నగేష్ కుక్నూర్ గారు హీరో హీరోకి ఫాదరు మా ఫాదరే అందులో చాలా మంది తెలియదు నేను ఎప్పుడూ చెప్పలేదు సో హైదరాబాద్ పార్ట్ టూలో నేను ఒక లాయర్ క్యారెక్టర్ చేశాను చిన్న క్యారెక్టర్ సో సినిమాలు చాలా తక్కువ చేశానండి ఎందుకంటే బికాస్ ఆఫ్ సీరియల్స్లో బిజీగా ఉండటం వల్ల తర్వాత ఘర్షణ సినిమా వెంకటేష్ గారు దాంట్లో కూడా చిన్న క్యారెక్టర్ చేస్తాను చాలామంది తెలియదు ఇప్పుడు చెప్తే గుర్తుపెడతారు అంతే అలా చేశాను ఒక మన గోపాల గోపాలలో కూడా వెంకటేష్ గారు బెడ్ మీద ఉన్నప్పుడు ఆక్సిజన్ తీసేసే క్యారెక్టర్ నేనే డాక్టర్ క్యారెక్టర్ చేస్తాను అది గుర్తుకుందా సో అలా చిన్న చిన్న క్యారెక్టర్లు చేశాం కానీ ఎప్పుడు కూడా సినిమాల్లో అలా చేస్తే దానివల్ల గుర్తింపు ఉండదు ఏదైనా మంచి చేయాలి కానీ మంచి చేయాలంటే సీరియల్లో యాక్టర్ కదా అని అందరికీ ఒక అభిప్రాయం ఉంటుంది సో అవకాశం మనమే సృష్టించుకోవాలి చివరికి సో ఆ సృష్టించుకునే అవకాశమే నరసింహపురం ఇప్పుడు ఈ నరసింహపురం అంతటి మేము క్రియేట్ చేసుకుని మనం ఒక లైబ్రరీలో ఒక బుక్ అవ్వాలని సినిమా అనే లైబ్రరీలో చిన్న బుక్ అవ్వాలని తాపత్రయంతో చేసిన సినిమా నరసింహపురం ఆ తాపత్రయం తగ్గట్టుగా ఒక టీం వర్క్తో మంచి సినిమా చేసాం అత్తగారు కొత్త కోడలు అది సెట్ కామ్ యాక్చువల్గా అది ఎక్కడ బయట టెలికాస్ట్ కాలేదు కానివ్వండి అది ఫస్ట్ అంటే అందులో చిన్న క్యారెక్టర్ కానిస్టేబుల్ క్యారెక్టర్ చేశాను బయట ఎక్కడ రాలేదు అది అంటే ఫస్ట్ టీవీ టెలివిజన్ ముందు కనిపించిన ఇది అది కొత్త కోడలి బ్యాక్ టు బ్యాక్ అప్పుడు దూరదర్శన్ లో వెలుగు నీడలు అని ఒక దూరదర్శన్ సీరియల్ చేశాను అక్కినే కుటుంబరావు గారు డైరెక్టర్ దానికి ఇలా బ్యాక్ బ్యాక్ టు చేసినా కూడా ఇది మాత్రం జనాల్లోకి అసలు చెప్పాలంటే మీ ఒక మైల్ స్టోన్ అని చెప్పచ్చు మీరు ఇప్పటికీ సినిమాలలో చిన్నగా కనిపించినా పెద్ద కనిపించినా కూడా గుర్తుపడుతున్నారు నందకిషోర్ గారు అంటే ఆ సీరియల్ ద్వారానే సో ఆ సీరియల్ ఆఫర్ ఎలా వచ్చింది మీ లైఫ్ ని ఎంత చేంజ్ చేసింది ఆ సీరియల్ కన్నా ముందు నేను చెన్నైలో రాడాన్ టీవీ రాధిక గారు రాడాంటి అందులో సూర్యవంశం అని ఒక సీరియల్ చేశాను ఆ తెలుగులో సూర్యవంశం సీరియల్ అది అక్కడ చెన్నైలో షూటింగ్ ఆ సీరియల్ జరుగుతున్నప్పుడే శ్రవంతి ఆఫర్ వచ్చింది యాక్చువల్లీ ఆనెస్ట్లీ స్పీకింగ్ సూర్యవంశం తర్వాత ఇది ఆఫరు బట్ ఇది చాలా హిట్ అయింది శ్రవంతి సో శ్రవంతి అప్పుడు మన చౌదరి గారు ప్రొడ్యూసర్ పులివాసు డైరెక్టర్ ఆయన వాళ్ళు పిలిచి ఆడిషన్ చేసినప్పుడు అందులో ఫస్ట్ విలన్ క్యారెక్టర్కి అనుకున్నారు కానీ నన్ను చూసి వాళ్ళు మెయిన్ సాఫ్ట్ క్యారెక్టర్ హీరోకే బాగుంటుందని ఫిక్స్ చేశారు సో అలా ఆపర్చునిటీ వచ్చింది అక్కడి నుంచి దాదాపు ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ చేశాం శ్రవంత్ అనే సీరియల్ అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ మధ్య కాలంలో కొత్తగా వింటున్నా నేను సో ఏంటంటే లీడ్ యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో అదే ఛానల్ సంబంధించిన వాళ్ళు అగ్రిమెంట్ చేసుకుంటున్నారు వాళ్ళను వేరే దాంట్లో చేయనివ్వట్లేదు అనేసి సో మీరు మాత్రం మేము అప్పటి నుంచి చూస్తున్నప్పుడు కూడా మల్టిపుల్ ఛానల్స్ లో కనిపించారు ఇప్పుడు కనిపిస్తున్నారు ఏంటి ఈ డిఫరెన్స్ అంటే ఒకప్పుడు లేకుండా అగ్రిమెంట్ లేదా ఓన్లీ సీనియర్ ఆర్టిస్ట్లకి తీసేసారా ఏంటి అంటే కొంతమంది సీనియర్ ఆర్టిస్టులకి అగ్రిమెంట్ ఉండదండి ఎందుకంటే అది అండర్స్టాండింగ్ మీద వెళ్ళిపోతుంది ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నారు ఎప్పటి నుంచి ఉన్నారు కాబట్టి వాళ్ళ కమిట్మెంట్కి వాల్యూ ఇస్తారు అనేది ఒకటి ఉంటుంది బేసిక్గా సో ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళతో అంటే మేబీ బికాస్ ఆఫ్ ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఛానల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ కమిట్ అవుతారండి ఇక్కడ క్రేజ్ వస్తుంది ఈ క్రేజ్ని వాళ్ళు వెంటనే క్యాపిటలైజ్ చేసుకుని వేరే కొత్త ఆపర్చునిటీ వస్తే దానికి వెళ్ళిపోతారు దీన్ని డిక్ చేసి సో దీనివల్ల ఏమవుద్దంటే ప్రొడ్యూసర్కి ప్రాబ్లము ఛానల్కి ప్రాబ్లం అందుకని వాళ్ళు అగ్రిమెంట్ చేస్తున్నారు వచ్చే కొత్త వాళ్ళతో ఎందుకంటే మీకు ఫస్ట్ ఆపర్చునిటీ ఇచ్చిన ఎవరితో వాళ్ళతో మీరు స్టిక్ ఆన్ అయి ఉండాలి ఛానల్ అయినా ప్రొడ్యూసర్ అయినా అందుకని అగ్రిమెంట్ బాండింగ్ ఈ లోపల వన్ ఇయర్ కావచ్చు టూ ఇయర్స్ కావచ్చు మీరు మాతోనే ఉండాలని చేస్తున్నారు అంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ అది కరెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ బట్ యాజ్ అన్ యాక్టర్గా మీకు కొత్త అవకాశాలు వచ్చినప్పుడు వెళ్ళాలి కానీ దీన్ని వదిలేసి వెళ్తాం కూడా కరెక్ట్ కాదు సో రెండింటిని బ్యాలెన్స్ చేయగలిగినప్పుడు ఓకే లేదనుకోండి ఇది అయిన తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ వెళ్ళాలి అగ్రిమెంట్ అయిన తర్వాత ఓకే బ్యాలెన్స్ చేయగలము అన్నప్పుడు ఛానల్స్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తాయా ఓకే మీరు వేరే దగ్గర కూడా వర్క్ చేసుకోవచ్చు అని అంటే ఎందుకంటే నేను వాళ్ళు ఇవ్వరు వాళ్ళు అవకాశం ఎందుకు ఇవ్వరంటే ఇప్పుడు మీరు ఒక ప్రైమ్ టైంలో ఒక ఛానల్లో చేస్తున్నారు అంటే మీ మీద ఒక ఇంప్రెషన్ అందరికీ వచ్చేస్తుంది ఫలానా సీరియల్లో ఫలానా క్యారెక్టర్ అని ఒక పేరుతో పిలుస్తారు అమ్మ పది మంది మీరు అదే టైంలో ఇంకో ఛానల్లో వేరే క్యారెక్టర్ చేశారు అనుకోండి వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు ఇదేంటి ఎయిట్ ఓ క్లాక్ దీంట్లో ఈ ఈ క్యారెక్టర్ ఇక్కడ ఉంది ఏంటి ఇదేంటి ఈ క్యారెక్టర్ ఇట్లా అని వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు దానివల్ల ఈ ఛానల్కి కొంచెం మైనస్ అందుకని వాళ్ళు ఆ ఫ్రెష్నెస్ ఉండటం కోసం ఆ లుక్ ఫ్రెష్నెస్ కానివ్వండి అదంతా ఒకే దాంట్లో ఉంటే కాన్సన్ట్రేషన్ ఒకే చోట ఉంటుంది అలా మల్టిపుల్ వెళ్ళిపోతే డైల్యూట్ అయిపోతుంది మీ స్టార్టింగ్ స్టేజెస్లో అలా ఏం లేకుండా అగ్రిమెంట్స్ అలా అప్పుడు లేవండి అప్పుడు అంత నమ్మకం మీదే అప్పుడు మీరు కూడా అలాగే నమ్మకంగా వర్క్ చేసేవాళ్ళు అంటే డేట్స్ అడ్జస్ట్ చేసుకోవాలి హండ్రెడ్ ఎందుకంటే అప్పుడైనా ఇప్పుడైనా ఆపర్చునిటీని కరెక్ట్ యూటిలైజ్ చేసుకోవాలి మనం కమిట్మెంట్కి వాల్యూ ఇవ్వాలి అది మేము నమ్మాం అదే చేస్తూ వచ్చాం కాబట్టి మేము ఈ రోజు కూడా ఇంకా సస్టైన్ అవ్వగలుగుతున్నాం రామ రామసక్కని సీత అయినా చిలసౌ శ్రవంతి అయినా ఐడియల్ హస్బెండ్ అంటే ఇలా ఉండాలని అమ్మాయిలందరికీ కూడా నందకిషోర్ గారు అంటే అంటే ఆ టైం నుంచి ఇప్పటి వరకు కూడా మీకు ఎక్కువ ఫీమేల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది సీరియల్స్ పరంగా చూస్తే స్రవంతి టైంలో మీకు ఎన్ని ప్రపోజల్స్ వచ్చాయి వచ్చినాయండి చాలానే వచ్చాయి పెళ్ళి అయిందా మీకు అప్పటికి అదే ఆ శ్రవంతి స్టార్ట్ అయిన తర్వాత పెళ్ళి నాకు ఓకే ఆ సీరియల్ చూసినప్పుడు మీ ఆవిడ ఏమంటుంది ఏమని డెఫినెట్ చాలా బాగుంది సీరియల్ మీ క్యారెక్టర్ బాగుంది అనేది డెఫినెట్గా బయటికి వెళ్ళినప్పుడు ఇట్లా రకరకాల ప్రపోజల్స్ ఇవన్నీ చూసినప్పుడు తను ఇబ్బంది పడేది ఫస్ట్లో కానీ ఇంట్లో యాక్టర్ అన్నప్పుడు యాక్టర్కి సంబంధించిన ఫ్యామిలీ అండర్స్టాండింగ్ లేకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది సో ఐఎమ్ వెరీ లక్కీ ఫర్ దట్ ఎందుకంటే మా మిస్సెస్ నన్ను ఫస్ట్ నుంచి కూడా అర్థం చేసుకుని సీ ఇవన్నీ పార్ట్ ఆఫ్ యాక్టర్ లైఫ్ సో పర్సనల్ లైఫ్ ఈజ్ డిఫరెంట్ యాక్టింగ్ లైఫ్ ఈజ్ డిఫరెంట్ దాన్ని దీన్ని కంపారిజన్ సపరేట్గా చూసినప్పుడు ప్రాబ్లమ్స్ అనేవి రావు అదే ప్రతి ఫీల్ అయితే డెఫినెట్ గా డిస్టబెన్స్ వస్తాయి ఏ ఫ్యామిలీ అయినా వింటుంటా డెఫినెట్ గా వింటు నాకేం భయం లేదు అంటే కాదు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది డెఫినెట్ గా తను నా లైఫ్లోకి రావడం నిజంగా నా అదృష్టం అలాగే నేను తన లైఫ్ రావడం తనకు అదృష్టం తను ఫీల్ అవుతుంది అలా ఇద్దరం ఫీల్ అవుతున్నాం కాబట్టి జర్నీ బాగుంది ఇప్పటిదాకా ఓకే మీకు ఎంత మంది పిల్లలు నాకు ముగ్గురు ఆడపిల్లలు వావ్ ముగ్గురు మహాలక్ష్మిలో ఎస్ ఓకే సో ఫ్యూచర్ కంటిన్యూ అవుతారు అయితే సో ఇటు సిరీస్ లో లీడ్ ఆర్టిస్ట్ చేసుకుంటూనే మీరు గేమ్ షోస్ కి చేశారు మొగుడ్స్ పెళ్ళాం అంటే మీకు పర్సనల్ ఇంట్రెస్ట్ ఉందా ని హోస్ట్ గా లేదంటే మీకు ఆ ఉన్న బట్టి మిమ్మల్ని తీసుకోవడం బోత్ ద రీజన్స్ అండి నాకు పర్సనల్ ఇంట్రెస్ట్ అయితే ఉంది ఎందుకంటే యాక్టర్ అంటే ఓన్లీ యాక్టింగ్ ప్రూవ్ చేసుకోవాలని ఆ అలాగే ఈ యాంకరింగ్ ఛాన్స్ వచ్చినప్పుడు భరద్వాజ గారిది అది కూడా ఆయన బ్యానర్ మీద చేశారు సో అప్పుడు నేను మంచి ఆపర్చునిటీని చేశాను సో యాజ్ యాంకర్గా కూడా అప్పుడు ఒక టూ ఇయర్స్ చేశాను అప్పుడు కాకపోతే ఇంత పాపులారిటీ లేదండి ఎవరికి కూడా అయినా అంటే అప్పుడు ఈ ప్లాట్ఫామ్స్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లేవు ఫేస్బుక్లు ఇన్స్టాగ్రామ్లో అప్పుడు లేవు మేబీ అప్పుడు ఉంటే ఇంకోలాగుండేది మా పరిస్థితి ఇంకా ఏమున్నాయి ఇంకా టీవీలోనే అంతే ఓకే సో నందకిషోర్ గారు యాక్టర్ అవ్వకుండా ఉంటే ఏమయ్యేవారు భగవంతుడికి తెలియాలండి ఎందుకంటే నేను నిజంగా నేను నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా నేను సీరియల్స్లోకి వచ్చాను ఎక్కడ జాబ్ కూడా చేయలేదు నేను సో నాకు డెఫ్ నాకు నిజంగా వేరే ఐడియా కూడా లేదు ఏమై ఉండేవాడినో కూడా నాకు ఊహకి తెలియదు ఎందుకంటే ఇదే టెన్త్ క్లాస్ నుంచి థియేటర్ అయింది థియేటర్ తర్వాత ఏదో ఎడ్యుకేషన్ చేస్తున్నాం కాని అండి ప్యాషన్ దీని మీదే ఉండింది అలాగే అలాగే దీంట్లోనే వచ్చాను తప్ప ఎప్పుడు జాబ్ కూడా చేయలేదు నేను సో నాకు ఇంకా దీని కాకపోతే ఏమవుతామనేది తెలియదు అంటే మీరు చిన్నప్పటి నుంచి నేర్చుకున్నారు కదా ఆలోచన వచ్చిందండి అంటే ప్రతి లైఫ్లో యాక్టర్ అనే కదా ఎవరి లైఫ్లో అయినా అప్ అండ్ డౌన్స్ అనేవి కామన్ ఉంటాయి సో నాకు డౌన్ ఫాల్ ఉన్నప్పుడు కూడా చాలాసార్లు అనుకున్నాను అంటే చాలా మందికి కూడా నేను చెప్పదలుచుకుని కూడా ఇదే ఇండస్ట్రీకి వచ్చే ప్రతి ఒక్కళ్ళు కూడా ఓన్లీ యాక్టింగ్ కెరీర్ కాకుండా సైమల్టేనియస్గా ఆల్టర్నేట్ కెరీర్ పెట్టుకోవాలి అందరూ ఎందుకంటే దిస్ ఇస్ నాట్ పర్మనెంట్ రోజుకి కొన్ని వందల మంది వస్తున్నారు బట్ మనం స్కిల్ బాగుండి మన పర్ఫార్మెన్స్ బాగుండి మన యాటిట్యూడ్ బిహేవియర్ బాగుంటే సస్టైన్ అవుతాం లేదనుకోండి ఎనీ టైం ఓవర్ నైట్లో కూడా మన డౌన్ఫాల్ స్టార్ట్ అవ్వచ్చు అలాంటి టైంలో మనకి సపోర్ట్ ఫైనాన్షియల్గా వేరే ఉండాలి మనకి డెఫినెట్గా ఎవరికైనా కూడా దాదాపుగా ఇప్పుడు థర్టీన్ సీరియల్స్ వరకు మీరు చేసుకుంటూ వచ్చారు సో ట్వంటీ సీరియల్స్ ఆల్మోస్ట్ ట్వంటీ మై గాడ్ అంటే మాకు తెలిసిన పదమూడు అయితే తెలియని ఇంకా ఏడు ఉన్నాయి ఒక ఇరవై సీరియల్స్ మొత్తం చేసిన దాంట్లో ఏది ఎక్కువ మీ ఫేవరెట్ సీరియల్ శ్రవంతి అండ్ సూర్యవంశం శుభలేఖ నా ఫేవరెట్ సీరియల్ ఒకప్పుడు శుభలేఖ మధ్యలోనే ఆగిపోయింది అది రీజన్ ఏంటి రీజన్ అప్పట్లో ఈటీవీలో ఏదో ప్రాబ్లం వచ్చిందండి అంటే ప్రొడక్షన్ హౌస్కి కొంతమందికి దానివల్ల అప్పుడు ఆగిపోయింది శుభలేఖ లాంటి అందులో చూపించిన అంటే కొంచెం ఎరోగెంట్ క్యారెక్టర్ ఏమైనా రియల్ లైఫ్ లోనంత కిషార్ గారి లా ఉందా అడగండి ఎవర్నైనా అలా మిమ్మల్ని అడుగుతున్న వేరే వాళ్ళు అంటే నా గురించి నేను చెప్పుకుంటే అది ఇదిగా ఉంటుంది బట్ నాకు తెలిసి నేను ఎవరితో తోడ ప్రవర్తించలేదు ప్రవర్తించను కూడా ఓకే అయితే ఇన్ని సిరీస్ లల్లో ఉన్నటువంటి మీ క్యారెక్టర్ కి రియల్ లైఫ్ క్యారెక్టర్ కి ఏ ఒక్క సిరీల్ అయినా రిలేటెడ్ ఉందా అంటే రియల్ లైఫ్లో సీరియల్స్లో సిరీల్స్ లో ఉన్న వాటిలి ఇన్ఫ్లుయెన్స్ ఉంటాయా అని చాలా మంది అడుగుతారు ఇప్పుడు ఒక విలన్ క్యారెక్టర్ చేసేవాడికి రియల్ లైఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందా అంటే ఉండదండి ఎందుకంటే వాడు విలన్గా ఉన్నాడు కాబట్టి బయట కూడా విలన్గా ఉంటే చెప్పు తీసుకుని కొడుతుంది సో అలాగే హీరోగా ఉన్నాను కాబట్టి నేను హీరోగానే ఉంటాను అంటే ప్రవర్తన వరకు ఓకే బట్ బిల్డప్ వైజ్ హీరోగా ఉంటే ఎవడు పట్టించుకోడు కూడా నార్మల్ లైఫ్లో సో ఏదైనా కూడా నేను ఇందాక చెప్పినట్టుగా మన పర్సనల్ లైఫ్ డిఫరెంట్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ డిఫరెంట్ దీన్ని రెండింటినీ వేరుగా చూసాలి తప్ప రెండిని మిక్స్ చేయకూడదు సో అంటే కొన్ని సినిమాలు కానీ చూసినప్పుడు కొంచెం మనకు ఉంది ఉంది మన అని మనం అనుకుంటూ ఉంటాం ఆ రకంగా అంటే చాలా సినిమాల్లో ఒక మంచితనం లేకపోతే ఏదైనా హెల్పింగ్ ఉన్నప్పుడు నేను మనం కనెక్ట్ అవుతుంటాం అరే నేను కూడా ఇట్లా మంచిగా ఉంటాను కదా కొంతమంది హెల్ప్ చేస్తాను కదా అని సో నేను థియేటర్కి వచ్చినప్పుడు ఫస్ట్ నేర్చుకున్నది ఏంటంటే అంటే యాక్టర్ అవ్వాలంటే ఎవరన్నా కూడా అండ్ యాక్టర్ మస్ట్ బీ గుడ్ హ్యూమన్ బీయింగ్ ఫస్ట్ అంటే ఒక మంచి యాక్టర్ అవ్వాలంటే నువ్వు మంచి మనిషి వై ఉండాలి అప్పుడే మంచి యాక్టర్ అవుతావు అని అనేది నా నా మీద చాలా ప్రభావం పడింది అప్పటి నుంచి నేను ఏంటంటే ఓకే మనం మంచిగా ఉంటేనే మనం మంచి నటుడు అవుతాం అనేది నాకు పడిపోయింది సో ఐ విల్ ట్రై టు బీ లైక్ అందరితో మంచిగానే ఉండడానికి నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను ఓకే సీరియల్ సినిమా ఈ రెండు డిఫరెంట్ వర్ల్స్ ఈ టూ వర్డ్స్ గురించి మీరు డిస్క్రైబ్ చేయాలంటే ఎలా డిస్క్రైబ్ చేస్తారు మీ స్టైల్లో స్టైల్ ఏం లేదు సీరియల్ అంటే లైక్ అందులో ఉండే కష్టం అందులో ఉంటుందండి దాని మీద ఆధారపడి బతుకుతున్న కొన్ని వేల మంది ఉన్నారు అలాగే సినిమాలో కూడా కొన్ని లక్షల మంది బతుకున్నారు కొంచెం నెంబర్ తేడా అంతే ఏదైనా పని పనే అది చిన్న తెర కావచ్చు పెద్ద తెర కావచ్చు ఏది చేసినా మనం హానెస్ట్గా మనం డెడికేటెడ్గా చేసినప్పుడు అది చిన్న తెరవచ్చు పెద్ద తెరవచ్చు మన ఇంపాక్ట్ అనేది ఉంటుంది సో మన ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి మన వంతు స్కిల్ఫుల్గా ఉండాలి హార్ట్ఫుల్గా ఉండాలి అండ్ అప్డేటెడ్గా ఉండాలి ఓకే అంతే మూవీ టేకింగ్కి ఒక షార్ట్ తీయాలంటే చాలా టైం తీసుకుంటారు ఎందుకంటే పెద్ద స్క్రీన్లో కనిపిస్తుంది కాబట్టి అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు ఇప్పుడు సీరియల్లో ఏమైపోయిందంటే సీరియల్ కోర్స్ ఇప్పుడు క్వాలిటీ పెరిగినాయి అన్ని సీరియల్స్ కానీ సీరియల్ ఏంటంటే మొనాటస్గా ఉంటాయి కొన్ని ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తారు సో డెఫినెట్గా సీరియల్కి సినిమాకి ఈ వ్యత్యాసం ఉంటుందండి పైగా సీరియల్లో మీకేంటంటే ఏంటంటే పొద్దున్న స్టార్ట్ అయితే అర్ధరాత్రి దాకా చేయొచ్చు సినిమా అలా ఉండదు పొద్దున్న తొమ్మిదింటికి స్టార్ట్ అయితే ఐదింటికి అయిపోతుంది సో రోజుకి కొంచమే చేస్తారు సీరియల్ అలా కాదు రోజుకి చాలా ఎక్కువ షార్ట్స్ ఉంటాయి ఎక్కువ సీన్స్ ఉంటాయి రోజు తీసిన షూట్ మొత్తం ఎన్ని ఎపిసోడ్స్ అవుతుంది డిపెండ్స్ ఆన్ ప్రొడ్యూసర్ ఇప్పుడు ఒక ఒక ప్రొడక్షన్ హౌస్లో ఒక రోజులో తీసేది మూడు ఎపిసోడ్లు వచ్చేస్తాయి ఒక ప్రొడక్షన్ హౌస్ క్వాలిటీగా తీద్దామని వన్ డే వన్ ఎపిసోడ్ తీస్తారు డిపెండ్స్ ఆన్ ప్రొడక్షన్ హౌజెస్ వాళ్ళు అవుట్పుట్ ఎంత ఇవ్వాలనుకునే అనుకునే దాన్ని బట్టి ఉంటుంది వాళ్ళకు వచ్చే ఇన్కమ్ బట్టి వాళ్ళు చేస్తారు సో మీరు ఫ్యూచర్లో ఏమైనా సీరియల్స్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా బికాస్ ఎందుకంటే ఈ మధ్య కాలంలో చూస్తున్నాం చాలా మంది కూడా సీరియల్ యాక్ట్ చేసే వాళ్ళు కూడా అవును ఓన్గా ప్రొడ్యూస్ చేసుకుంటున్నారు ఎందుకు మీ ఆ సైడ్ ఆ సైడ్ ఇంట్రెస్ట్ ఉందా మీకు నేను అది వరకు అనుకున్నాను కానివ్వండి చాలా మంది కష్టాలు చూసి డ్రాప్ అయిపోయాను ఎందుకంటే సీరియల్ ప్రొ ప్రొడక్షన్ అనేది చాలా టఫెస్ట్ జాబ్ అండి కంపేర్ టు సినిమా సినిమా ప్రొడక్షన్ ఎందుకంటే సినిమా అనేది ఒక మహా అంటే రెండు మూడు నెలలు షూటింగ్ ఒక మూడు నెలలు పోస్ట్ ప్రొడక్షన్ ఆరు నెలల్లో తేలిపోతుంది సీరియల్ అలా కాదండి రెండేళ్ళు కావచ్చు మూడేళ్ళు కావచ్చు ప్రతిరోజు సినిమానే అది అంటే ప్రతిరోజు హాఫ్ అన్ అవర్ అవుట్పుట్ ఇవ్వాలి హాఫ్ అన్ అవర్ ఏ రోజు కా రోజు కొత్తగా ఇవ్వాలి సో ఇది ప్రతిరోజు ఒక సగం సినిమా తీసినట్టే ఆల్మోస్ట్ సో కాకపోతే ఏంటంటే ప్రతిరోజు మనం అంత గొప్పగా చేయలేం కాబట్టి మొనాటనస్ అనే ఫీలింగ్ వస్తుంది సో సీరియల్లు డెఫినెట్గా టఫ్ సినిమా అంతకన్నా టఫ్ ఎందుకంటే సినిమాలో ఈచ్ అండ్ ఎవ్రీ షార్ట్ కానివ్వండి కొత్తగా కనిపించాలి ఇదివరకు లేనట్టుగా కనిపించాలని చాలా జాగ్రత్త తీసుకుంటారు కెమెరామెన్ అయినా డైరెక్టర్ అయినా సో దేనికదే టఫ్ అండి ఓకే చాలా మంది సీరియల్స్ నుంచి సినిమాలకు వెళ్ళిన తర్వాత సినిమాలో పేరు వస్తుంది సో మనం అందులోనే కంటిన్యూ చేయాలి అని అనుకుంటున్న టైంలో సీరియల్స్ మానేస్తున్నామని చెప్తారు దీనికి రీజన్ ఏంటి కొందరు అటు ఇటు ఏదో కాకుండా మధ్యలో స్టక్ అయిపోతారు దానికి కారణం ఏంటంటే డిపెండ్స్ ఆన్ దేర్ లక్ ఒకటి రెండోది చూసింగ్ ఆఫ్ క్యారెక్టర్స్ మేబీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మంచి ఆపర్చునిటీ వచ్చింది అనుకోండి దాంట్లో అంటే జనంలోకి వెళ్ళాలండి జనం వెళ్ళి ఒక సినిమాలో ఒక వన్ మినిట్ చేసిన క్యారెక్టర్ హిట్ అవ్వచ్చు ఒక సినిమాలో త్రూ అవుట్ ఉన్న క్యారెక్టర్ రిజిస్టర్ అవ్వకపోవచ్చు అది లక్ బట్ అట్ ద సేమ్ టైం ఒక పెద్ద సినిమాలో ఒక పెద్ద హీరోతో పాటు ఒక రెండు నిమిషాలు ఐదు నిమిషాలు మంచి క్యారెక్టర్ పడినప్పుడు డెఫినెట్గా అది గుర్తుండిపోతుంది దాని మీద డిఫరెంట్ డిఫరెంట్ మంచి ఆపర్చునిటీస్ వస్తాయి సో మనకి కరెక్ట్ టైంలో కరెక్ట్ ప్లేస్లో కరెక్ట్ ఆపర్చునిటీ రావాలి అది అది మనం సద్వినియోగం చేసుకోవాలి సో టీవీ ఇండస్ట్రీలో మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు చాలామంది ఉన్నారండి శ్రీరామ్ ఇప్పుడు తన ప్రొడక్షన్ హౌస్ తను ఎన్నో ప్రొడ్యూస్ చేస్తున్నాడు ప్రేమ ఇంత మధురంలో హీరోగా చేస్తున్నాడు ఓకే శ్రీరామ్ అనే వ్యక్తి నాకు ఎన్నో సందర్భాల్లో నాకు చాలా హెల్ప్ఫుల్గా సపోర్ట్గా ఉన్నాడు అలాగే సమీర్ భయ్య ఇప్పుడు సమీర్ భయ్య మన ఆ సినిమా కోసం అతను చేసిన సపోర్ట్ అంతా ఇంత కాదు చాలా గొప్ప సహాయం చేశాడు అలాగే ఇంకా చాలా ఉన్నాయి ప్రదీప్ కూడా నాకు కొన్ని సందర్భాల్లో సపోర్ట్ చేశాడు యాంకర్ ప్రదీప్ ఓకే సో ఆయనతో ఎలా ఎలా స్టార్ట్ అయింది మీ జర్నీ అంటే మేము కలిసి క్రికెట్ మ్యాచెస్ ఆడేవాళ్ళం ఓకే సో అంటే మాది క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ తెలుగు టెలివిజన్ అనేది ఒకటి ఉంది ఆ అసోసియేషన్లో ఆయమ్ వన్ ఆఫ్ ద మెయిన్ మెంబర్ అండ్ ఒక నాలుగు టీమ్స్ ఉంటాయి నాలుగు టీమ్స్కి నలుగురు కెప్టెన్స్ ఉంటారు నేను ఒక టీమ్ కెప్టెన్ సమీర్ భయ్య ఒక టీం కెప్టెన్ ప్రదీప్ ఒక టీమ్ కి కెప్టెన్ అలాగే శ్రీరామ్ ఒక టీంకి కెప్టెన్ ఇలా మేము మ్యాచెస్ ఆడుకునేవాళ్ళం సో ఈ మధ్య కొంచెం చాలా సో మా మధ్య మంచి హెల్దీ రిలేషన్ ఉంది అండ్ ఆర్ ఆల్వేస్ సపోర్టివ్ మంచి మంచి ఎనీ మూమెంట్లో నాకు చాలా మంచి సపోర్ట్ వీళ్ళందరూ ఇచ్చేవాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు టెలివిజన్ ఇండస్ట్రీలో ఇండస్ట్రీలో ఎవరు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆబ్వియస్లీ అంటే మంచి సపోర్ట్ అంటే వెంకటేష్ గారు శ్రీకాంత్ అనే అసలు అంటే ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే నేను ఎప్పుడు ఏది అడిగినా కూడా కాదనిలేదు ఆయన అంత మంచి సపోర్ట్ అలాగే తరుణ్ భయా అండ్ మీరు నితిన్ గారితో కలిసి చేస్తారు కదా ఆయనతో బానే ఉంటుందా మీకు యా ఈజ్ అ వెరీ గుడ్ పర్సన్ వెరీ గుడ్ ఫ్రెండ్ యాక్చువల్ గా బట్ తర్వాత గ్యాప్ వచ్చేసింది ఈ వాస్ బిజీ అండ్ నేను కూడా ఈ సీరియల్ బిజీ అవడం వల్ల చాలా గ్యాప్ వచ్చేసి ఎప్పుడైనా కాంటాక్ట్ లో ఉండడం అలాగా మళ్ళీ తర్వాత కాంటాక్ట్ ఈ మధ్య రాలేదు మళ్ళీ ఏదో సందర్భంలో కాంటాక్ట్ వస్తుంది డెఫినెట్ కలుస్తాం సో అప్పుడు ఆయన ఎలా ఉండేవారు సెట్లో కానీ అంటే ఇప్పుడు పెళ్ళి అయిపోయింది చాలా పెద్ద ఆయన అయిపోయారు అప్పుడే పెళ్ళి అయితే పెద్దవాళ్ళు అయిపోయినట్టేనా అంటే ఇప్పుడు కుర్రాడు కదా ఇప్పుడు కుర్రాడు అతను బట్ ఓకే ఎనీవేస్ లైక్ ఈ ఇస్ వెరీ ఫ్రెండ్లీ నేచర్ అంటే అందరినీ కూడా కలుపుకోలేదు తనం ఎక్కువ చాలా యాక్టివ్గా ఉండేది మేము కలిసి క్రికెట్ ఆడేగలం ద్రోణ టైంలో కూడా ఆ సెట్ దగ్గరకు వెళ్ళి ఈవినింగ్ టైంలో క్రికెట్ ఆడేవాళ్ళం చాలా జోవియల్గా ఉంటాడు నైస్ పర్సన్ సో పర్ఫార్మెన్స్ పరంగా అప్పటికి ఇప్పటికి ఎలాంటి డిఫరెన్సెస్ వచ్చాయి నితిన్ గారి సినిమాస్లో చాలా 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 డెవలప్మెంట్ ఉంది ఎందుకంటే నేను చెప్పడం ప్రేక్షకులు చూసి చెప్పారు చాలా మెచ్యూరిటీ ఉంది ఇప్పుడు అతని పర్ఫార్మెన్స్లో అంటే హీ నోస్ వాట్ ఈస్ డూయింగ్ అండ్ వెరీ గుడ్ యాక్టర్ ఈజ్ వెరీ గుడ్ యాక్టర్ సో ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏమి ఉన్నాయి ఫ్యూచర్ ప్లానింగ్ యాజ్ ఆఫ్ నో ఇప్పుడు తెలియదు అండి ఫ్యూచర్ తెలిస్తే అందరం హ్యాపీగా ఇంటికి వెళ్ళి పడుకోవచ్చు లేకపోతే ఏదైనా చేయొచ్చు ఫ్యూచర్ అనేది మనం చేసే పని బట్టి మనం చేసే అటెంప్ట్స్ బట్టి ఉంటుంది మన వర్క్ చేస్తూనే ఉండాలి మన ప్రయత్నం ఆపకూడదు సో దాన్ని బేస్ చేసుకుని మిగతా ఆపర్చునిటీస్ వస్తాయి సో నాకు ఫ్యూచర్లో వచ్చే ఏ ఆపర్చునిటీ అయినా నేను పాజిటివ్గా తీసుకుని వచ్చిన ప్రతి ఆపర్చునిటీ సద్వినియోగం చేసుకోవడానికి నేను మాక్సిమం నా వద్దు కృషి చేస్తాను ఓకే ప్రాజెక్ట్స్ ఏమున్నాయి ఫ్యూచర్ అయితే ప్రజెంట్ ప్రాజెక్ట్ అయితే మొన్న ఇంకొక సినిమా ఒకటి అడిగారు ఇంకా పేరు పెట్టలేదు యా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ హీరోనే అనుకోండి అంటే ఒక హీరో ఉంటాడు ఫస్ట్ హాఫ్లో సెకండ్ హాఫ్లో నేను హీరో సో అలాంటి ఒక క్యారెక్టరైజేషన్తో మంచి పవర్ఫుల్ క్యారెక్టరైజేషన్తో అడిగారు అది డిస్కషన్లో ఉంది జరుగుతోంది మీకు ఈ సినిమా చేసినప్పుడు అనిపించిందా అంటే నేను స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు హీరోగా చేస్తుంటే బాగుండేది ఇప్పుడు లేట్ గా ఛాన్స్ వచ్చింది అనిపించాను కొన్ని లేట్గా వచ్చినా లేటెస్ట్గా ఉంటాయి కదా అట్లా నేను ఇప్పుడు ఫీల్ అవుతున్నాను ఇప్పుడు నాకు లేట్ అయింది బట్ లేటెస్ట్గా ఉంది అంటే సక్సెస్ అనే దానికి నిర్వచనం ఒక్కొక్కళ్ళు ఓలాగా ఉంటుందండి ఎవరో చెప్పినట్టుగా ఇప్పుడు కొంతమంది ముప్పై ఏళ్ళకే సీఈఓ అవుతారు కానీ యాభై ఏళ్ళకి చనిపోతారు కొంతమంది నలభై ఏళ్ళకి సీఈఓలు అవుతారు వాళ్ళు డెబ్బై ఏళ్ళు వచ్చినా కూడా కెరీర్ ఇంకా అలాగే ఉంటుంది అంటే మనం కొన్ని సందర్భంలో లేట్ అయిందని ఫీల్ అవుతాం కానీ లేట్ అవ్వటం కూడా మంచిదే అన్ని గుణపాఠాలే అన్ని నేర్చుకుంటాం అప్పుడే ఎక్కువగా ఏదైనా లేటు వచ్చేది ఎప్పుడు నిలిచిపోతుంది తొందరగా వచ్చేది ఎప్పుడు తొందరగా పోతుంది ఇది చెప్పినప్పుడు నేను కూడా ఓకే అనుభవంతో కొన్ని వస్తాయి కొన్ని నేర్చుకుని చూసి గుణపాఠాలతో వస్తాయి ఈ ఫీల్డ్ వచ్చిన తర్వాత చాలా బాధపడేషన్ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసినటువంటి ఏంటి ఫస్ట్ స్రవంతి వచ్చినప్పుడు నా పోస్టర్ కూకట్పల్లిలో చూసినప్పుడు అప్పుడు అంటే అది ఒక పెద్ద అచీవ్మెంట్ ఆ టైంలో అంటే సినిమాలు వాళ్ళకి పడతాయి పోస్టర్స్ కానీ ఆ టైంలో సీరియల్ చేసినప్పుడు వాల్ పోస్టర్ మీద చూసి మా ఫాదర్ కూడా చూసారే నేను ఇది పోస్టర్ కూకట్పల్లిలో చూశాను రానప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యా అనమాట అంటే అదొక అచీవ్మెంట్ ఆ టైంలో సో అలాంటి సందర్భం అండ్ బాధపడిన సందర్భం అంటే నేను సక్సెస్ అయ్యి కొంచెం డెవలప్ అవుతున్న టైంలో ఫాదర్ చనిపోయారు అదే ఫాదర్ ఉండుంటే ఈరోజు సినిమా థియేటర్లో నేను చేసి చూసి ఆయన హ్యాపీగా ఫీల్ అయ్యి సో ఐ మిస్ హిమ్ బట్ ఎనీవేస్ ఆయన ఎక్కడున్నా మనం చూస్తూ మనకు బ్లెస్సింగ్స్ ఉంటాయి సో ఐ మిస్ హిమ్ అది సాడెస్ట్ పార్ట్ ఓకే లైఫ్లో ఎక్కువ మిస్ అయ్యారు ఫీల్ అవుతుంటారు మిస్ అయ్యిందంటే పెద్దగా ఏం లేదండి ఎందుకంటే భగవంతుడి దాలో అన్నీ ఉన్నాయి అదృష్టవంతుడిని అలా ఫీల్ అవ్వాలి మిస్ అవటం అనేది అది క్షణికమండి సంతోషమైన బాధ అయినా అది నేను నమ్ముతాను నేను కర్మ సిద్ధాంతాన్ని ఎక్కువ నమ్ముతాను ఏది శాశ్వతం కాదని చెప్తే అది అందరు నవ్వుతారు నా ఫ్రెండ్స్ బట్ నిజం అది నమ్మాలి ఏది శాశ్వతం కాదు ఎవ్రీథింగ్ ఈజ్ టెంపరీ ఇప్పుడు ఈ ఫేమ్ కొన్ని రోజులు సక్సెస్ అయింది అనుకోండి కమర్షియల్ హిట్ అయింది అనుకోండి మీడియా ప్రస్తుతూ ఎవరైనా ఫ్రెండ్స్ అందరూ మన చుట్టే ఉంటారు ఫెయిల్ అయింది అనుకోండి ఆ రోజు చెప్పాను రాడికి అవసరమైడికి ఇప్పుడు ఇంత అడిగి చెప్తే ఎండు అంటారు సో ఓవర్ నైట్లో ఏదైనా జరగచ్చు ఇది బొమ్మ ఇటు పడవచ్చు ఇటు పడవచ్చు బట్ ఇవన్నీ కూడా పర్మనెంట్ కాదు ఈరోజు చాలా బాగుందిరా అన్నోడు రేపు వచ్చి చేయి అనొచ్చు సో నథింగ్ ఈజ్ పర్మనెంట్ ఏది శాశ్వతం కాదు అది కీర్తి అయినా కూడా పేరైనా డబ్బు అయినా కూడా ఈరోజు ఉండేది ఇంకో రోజు ఉండదు నథింగ్ ఈజ్ పర్మనెంట్ అది నేను నమ్ముతా అప్పుడు ఏంటంటే మనం హ్యాపీగా ఉంటాం అదే ఇదే పర్మనెంట్ అని ఫీల్ అయ్యాను అనుకోండి రేపు ఇంకొకటి వస్తారు ఇంకొకటి వస్తారు సో మెంటల్గా ఫిక్స్ అయిపోతే ఇది ఇది కాదురా భగవంతుడే శాశ్వతం అంటే నాకు స్పిరిచువల్గా కొన్ని నాకు అట్లా కనెక్షన్ ఉంటుంది దేవుడు తప్ప ఇంకేది శాస్త్రం కాదు మనం పుట్టాం సస్తం ఎక్కడికి వెళ్తాం మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడ రావాలి మళ్ళీ పోవాలి ఇదే జర్నీ సో ఏది పర్మనెంట్గా ఉందంటే పరమేశ్వరుడు పరమాత్మ ఆయన థ్యాంక్ యూ సో మచ్ అండి మంచి ఇంటర్వ్యూ తో పాటు కర్మ సిద్ధాంతాలను కూడా చెప్తాను చెప్పాను థ్యాంక్ యూ సో మచ్ అండి